సో ఈ ట్రీట్మెంట్ అక్షి తర్పణం. సో అక్షి తర్పణంలో మనం నార్మల్గా ఈ గోధుమ పిండి లేకపోతే మినప్పిండిని తీసుకొని కంటి చుట్టూ ఫస్ట్ ఒక బౌండరీ కడతాము. ఆ తర్వాత వాళ్ళ డిసీజ్కి సంబంధించి అంటే కంటికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి అనుగుణంగా మనము మెడికేటెడ్ ఘీ తీసుకుంటాం. సో దాన్ని ఈ విధంగా కరిగించిన తర్వాత గోరువెచ్చటి నేని కంటి మీద ధారలాగా పోయడం జరుగుతుంది. సో ఈ అక్షి తర్పణం ట్రీట్మెంట్లో కళ్ళకి మంచి నరిష్మెంట్ అంటే బలం అనేది కంటి నరాలకి కంటి మజిల్స్కి కూడా స్ట్రెంగ్త్ అంటే ఒక రకమైనటువంటి నరిష్మెంట్ మనకి లభిస్తుంది. కాబట్టి కంటి నరాలు వీక్గా ఉండే ప్రాబ్లమ్స్లో కావచ్చు లేదా కంటి మజిల్స్ వీక్గా ఉండడం వల్ల వచ్చేటువంటి మెల్లకన్ను అండ్ సైట్ ప్రాబ్లమ్స్ వీటిల్లో మనకి అక్షి తర్పణం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కంటి నరాలకి సంబంధించి రెటీనాకి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ అయినటువంటి రెటినైటిస్ పిగ్మెంటోజా ఆప్టిక్ ఎట్రోపీ అండ్ ఈ రెటినల్ నర్వ్స్ యొక్క డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిల్లో కూడా మనకి ఈ అక్షి తర్పణం అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ అక్షి తర్పణం ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్గా చేయకూడదు. ఫస్ట్ బాడీ అంతా కూడా పంచకర్మలైనటువంటి విరేచనము నస్యకర్మ ఆ ట్రీట్మెంట్స్తో క్లీన్ చేసిన తర్వాత బాడీ అంతా కూడా శుద్ధి అయిన తర్వాత కంటికి సంబంధించి మనం అక్షి తర్పణం అనే ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు కంటికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలా బాడీకి సంబంధించిన డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేయకుండా డైరెక్ట్గా అక్షి తర్పణం చేయడం వల్ల కొన్ని సమయాల్లో మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని బాడీ క్లీన్ అయిన తర్వాత కళ్ళు కూడా ఎటువంటి ఆమా కండిషన్ లైక్ కళ్ళు హెవీగా ఉండడము రెడ్నెస్ ఉండడము డిశ్చార్జ్ ఇట్లాంటివి ఏవీ లేనప్పుడు కళ్ళు నార్మల్గానే ఉన్నప్పుడు ఈ ప్రాబ్లంకి మనం అక్షి తర్పణం అనే ట్రీట్మెంట్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. సో దీంట్లో ఇలా పిండితో గోడ కట్టుకొని నెయ్యి కంట్లో పోసిన తర్వాత కళ్ళు తెరుస్తూ మూస్తూ ఒక 1/2 అవరు చేయాలి. ఆ తర్వాత వెలుతురు అనేది ఎక్కువగా ఆ రోజంతా కూడా చూడకుండా రిలాక్స్ అవ్వడం వల్ల ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తెరవండి, తెరుస్తూ మూస్తూ ఉండండి, కళ్ళు తెరుస్తూ మూస్తూ. ఏమన్నా మంట ఉందా? రిలాక్స్గానే ఉన్నాయి కదా కళ్ళు, ఇబ్బంది ఏం లేదు కదా. తెరుస్తూ మూస్తూ ఉండండి కళ్ళు. సో ఇలా ఒక 1/2 అవర్ మనం చేయాలి. చేసిన తర్వాత నస్యకర్మ అని ముక్కులో మనం డ్రాప్స్ వేయడం జరుగుతుంది. సో ఇలా అక్షి తర్పణం అనేది మనం ఎవ్రీడే ఒక 7 డేస్ 1/2 అవర్ చేయడం వల్ల కళ్ళు అనేవి చాలా బాగా నరిష్, కంటి మజిల్స్ చాలా బాగా నరిష్ అయి విజన్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.